లడ్డూ కల్తీకి సంబంధించి తిరుమల శ్రీవారి ఆలయంలో శాంతి హోమం ఉదయం 6 గంటలకు ప్రారంభమై కొనసాగుతోంది. ఆలయంలోని యాగశాలలో హోమం నిర్వహిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో వినియోగించిన నెయ్యి కల్తీ అయిన నేపథ్యంలో లడ్డూ అదేవిధంగా తిరుమల క్షేత్రం అపవిత్రమైందని భావన భక్తుల్లో ఉండడంతో వీటికి సంబంధించి ప్రాయశ్చిత్తం కలిగిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం ఇవాళ శ్రీవారి ఆలయంలో శాంతి హోమం నిర్వహిస్తోంది. శ్రీవారి ఆలయంలోని యాగశాలలో ఉన్న బంగారు బావి సమీపంలో ఉన్న యాగశాల వద్ద ఉదయం 6 గంటలకు ప్రారంభమైన ఈ శాంతి యాగం 10 గంటల వరకు కొనసాగనుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు రామకృష్ణ దీక్షితులు ఆధ్వర్యంలో ఈ శాంతి హోమం నిర్వహిస్తున్నారు. ప్రధానంగా శాంతి హోమం 3 హోమాలు నిర్వహించనున్నారు. వాస్తు హోమము, పుండరీక హోమము, ప్రోక్షణ హోమం, ఇలా 3 రకాలుగా హోమాలు నిర్వహించడం ద్వారా లడ్డు తయారీకి వినియోగించిన నెయ్యి కల్తీ కావడంతో తిరుమల ఆలయంలో చోటు చేసుకున్న అపవిత్రతకు ప్రాయశ్చిత్తం కలిగించేందుకు వేద పండితులు అదేవిధంగా ఆగమ సలహాదారులు తీసుకున్న నిర్ణయం మనం ఒకసారి గమనించవచ్చు. యాగశాలలో హోమం నిర్వహించిన తరువాత పండితులు అర్చకుల ద్వారా వైదిక కార్యక్రమాలను బయటకు తీసుకొస్తున్న దృశ్యాలను కూడా మనం ఒకసారి చూడవచ్చు. యాగశాలలో హోమము నిర్వహించిన తరువాత పంచగవ్యాలతో పూర్తిగా ఆలయంతో పాటు లడ్డూ తయారీకి సంబంధించిన పోటు కావచ్చు, ఒకులామాత పోటు కావచ్చు, ఆలయంలో వివిధ ప్రాంతాలలో పంచగవ్యంతో ప్రోక్షణ నిర్వహించనున్నారు. ఆ ప్రోక్షణలో భాగంగానే ఇప్పుడు పండితులు, హోమంలో పాల్గొన్న అర్చకులు, పండితులు అందరూ ఆలయం నుంచి బయటకు వస్తున్న దృశ్యాలను కూడా మనం ఒకసారి చూడవచ్చు. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన హోమము 10 గంటల వరకు సాగనుంది. ఈ హోమం ప్రారంభంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు, అదేవిధంగా అదనపు ఈవో వెంకయ్య చౌదరితో పాటు ఆలయానికి సంబంధించిన ఆగమ సలహాదారులు, పండితులు, అర్చకులు పాల్గొన్నారు. మనం ఒకసారి చూస్తే గమనిస్తే ఆగమ సలహాదారుల్లో ప్రముఖులైన మోహన రంగాచార్యులు ఉన్నారు. అదేవిధంగా ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు ఉన్నారు, రామకృష్ణ దీక్షితులు ఉన్నారు, మిగిలిన అర్చకులు, ఆగమ పండితులు, ఋత్వికులు అందరూ ఈ హోమాలు నిర్వహిస్తున్న దృశ్యాలను కూడా మనం ఒకసారి చూడవచ్చు. లడ్డు కల్తీ అయిన నేపథ్యంలో ఆలయంలో చోటు చేసుకున్న పవిత్రతకు ప్రాయశ్చిత్తం కలిగిస్తూ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మనం ఒకసారి గమనించవచ్చు, పెద్ద ఎత్తున ఇప్పటికే భక్తులలో అసంతృప్తి నెలకొంది. గడిచిన ప్రభుత్వ వైకాపా పాలనలో నెయ్యి కొనుగోలులో కమిషన్లకు కకృతి పడి నాణ్యత లేని నెయ్యి, అదేవిధంగా కల్తీ అయిన నెయ్యిని కొనుగోలు చేశారన్న భావన భక్తుల్లో ఉన్న నేపథ్యంలో ఆ స్వామివారి పవిత్రమైన లడ్డు అపవిత్రమైపోయి అపచారం చోటు చేసుకుందని భక్తులు భావిస్తున్న సమయంలో తీరే ప్రాయశ్చిత్తం కల్పిస్తూ ఇందులో భాగంగా ఇప్పటికే నాణ్యమైన నెయ్యి కొనుగోలుకు చర్యలు చేపట్టింది. గతంలో కల్తీ నెయ్యిని సరఫరా చేయడం ద్వారా లడ్డు పవిత్రతను దెబ్బతీసేలా వ్యవహరించిన ఏఆర్ డైరీ ఫుడ్ ప్రాడక్ట్స్కు సంబంధించిన నెయ్యి కొనుగోలును ఆపివేయడంతో పాటు ఆ నెయ్యిని పూర్తిగా వేక్ చేశారు. మరోవైపు నాణ్యమైన నెయ్యిని కొనుగోలుకు, నందిని నెయ్యి కొనుగోలుకు ఏర్పాటు చేస్తున్నారు. మనం చూస్తున్నాం శాంతి హోమంలో భాగంగా యాగశాలలో హోమం నిర్వహించిన తర్వాత అర్చకులు, పండితులు అందరూ మాడ వీధులలో ప్రదక్షిణ చేస్తున్న దృశ్యాలను కూడా మనం ఒకసారి చూడవచ్చు. అర్చకులు లేదా పండితులు ప్రదక్షిణ నిర్వహిస్తున్నారు. మన దగ్గర ఆగమ సలహాదారు మోహన రంగాచార్యులు ఉన్నారు, ఆయన వివరిస్తారు. స్వామి, ఈ హోమం 8 గంటల వరకు సాగుతుంది, ఎవరెవరు పాల్గొంటున్నారు? ఈ హోమంలో విశేషంగా ఋత్వికులంతా కూడా పాల్గొన్నారు, ఆగమ సలహాదారులు పాల్గొన్నారు. ఇప్పుడు విశ్వక్షేణ పూజ, పుణ్యవాచన, యజమాన సంకల్పం అన్నీ కూడా పూర్తయినాయి. అలాగే పంచగవ్య ఆరాధన జరిగి వాస్తు పరీక్ష జరుగుతోంది. ఈ ఆలయంలో ఉండేటువంటి పోట్లన్నీ కూడా చూపించి ఇప్పుడు దేవాలయం చుట్టూ ఉండేటువంటి లడ్డూ పోట్లు, బూందీ పోట్లలో ఇప్పుడు జరుగుతుంది. అదే ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు. పూర్తిగా
హోమం శాంతి హోమంలో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలు కూడా మనం ఒకసారి చూడొచ్చు. ఆలయం మాడ వీధులలో హోమం ప్రదక్షిణ నిర్వహిస్తున్నారు. స్వామి స్వామి ఇది ఎన్ని గంటల వరకు దాకుతుంది స్వామి హోమం? ఇది 10 వరకు జరుగుతుంది. అంటే ఈ హోమంలో ఎంతమంది పాల్గొంటున్నారు? ఇప్పుడు ఉన్నటువంటి ఋత్విక్కులు, పండితులు, అర్చకులు అందరూ కూడా పాల్గొన్నారు. కార్యక్రమం జరుగుతుంది. కార్యక్రమంలో ప్రథమ భాగం శుద్ధి అయిన తర్వాత లోపల శాంతి యాగం జరుగుతుంది. ఇప్పుడు శుద్ధిలో భాగంగా ఈ కార్యక్రమాలు జరుగుతుంది. శుద్ధిలో భాగంగా మనం స్వామివారి ప్రసాదాలు ఎక్కడైతే జరుగుతున్నాయో దానిలో లోపాలు ఏమైనా ఉన్నాయేమో. సో శుద్ధిలో భాగంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యాగశాలలో హోమం ప్రారంభమైంది. శుద్ధి యాగం తర్వాత శాంతి యాగం ప్రారంభిస్తారు. ఇందులో భాగంగా ప్రోక్షణ కార్యక్రమం కూడా జరగనుంది. పంచగవ్య ప్రోక్షణ సాగనుంది. పంచగవ్య ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు ఉన్నారు. ఆయన మరి చూస్తున్నాం. సో ఆలయం లడ్డు విక్రయ కేంద్రాల్లోకి ప్రవేశించింది. ఈ మనం ఒకసారి చూడొచ్చు. జయ అవుతారండి. లడ్డు విక్రయాలలో ఈ ప్రోక్షణ నిర్వహించారు. స్వామి ఏ ప్రాంతాలకు వెళ్తుంది? స్వామి ఏ ప్రాంతాలకు వెళ్తుంది ఇప్పుడు ఈ యాగం? మనకు ఆ నెయ్యితో తయారైన నెయ్యి ఎక్కడెక్కడ వాడుతున్నామో ఆ ప్రదేశాలంతా, తర్వాత ఆ ద్రవ్యాలు తయారైన ద్రవ్యం ఎక్కడెక్కడ వినియోగమైందో అక్కడంతా కూడా ఈ వాస్తు పంచగవ్య ప్రోక్షణ ఈ శుద్ధి కార్యక్రమాలన్నీ జరుగుతాయి. అంటే ఇప్పుడు పంచగవ్య ప్రోక్షణ ఇది వాస్తు పూజన? వాస్తు కూడా యంత్రాల్లో దోషాలకి, ఈ ట్రైలర్లో కౌంటర్లో వాడే ఇవి ఉంటాయి పాత్రలు, వాటి దోషానికి వాస్తు ఆ ప్రదేశానికి దానికి. తర్వాత అక్కడ ద్రవ్యాల శుద్ధి కోసమే పంచగవ్యాల ప్రోక్షణ. ఎన్ని గంటల పాటు ఈ హోమం సాగనుంది? దాదాపు 10 వరకు జరుగుతుందండి. 4 గంటల పాటు వైభవంగా జరుగుతుంది. అంటే ఎన్నో హోమాలు జరుగుతున్నాయి, శాంతి హోమాలు. ఇది వాస్తు పంచగవ్య ప్రోక్షణతో ఈ ప్రదేశం అంతా శుద్ధి అవుతుంది. లాస్ట్ లో మళ్ళా ఒక కుంభ ప్రోక్షణ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ లడ్డు విక్రయశాలతో పాటు లడ్డు పోటు వైపు కూడా ఈ మన ప్రోక్షణ కార్యక్రమం జరుగుతుంది. అంతా దేవాలయంలో పచ్చనిశాలలు ఎక్కడెక్కడ ఉందో, వంటలు ఎక్కడెక్కడ చేస్తారో ఆ ప్రాంతాల్లో అంతా కూడా ఈ యొక్క శుద్ధి కార్యక్రమం అనేది జరుగుతుంది. సో ఇది ఇప్పుడు శాంతి హోమం కొనసాగుతుంది ఆలయంలో. అందులో భాగంగా ప్రోక్షణలో భాగంగా ఈ లడ్డు విక్రయశాలలు కావచ్చు, అదేవిధంగా లడ్డు పోటుకు సంబంధించిన ప్రాంతాల్లో కూడా ఈ ప్రోక్షణలో భాగంగా పండితులు, అర్చకులు ఈ ప్రాంతానికి చేరుకొని ప్రోక్షణ నిర్వహిస్తున్నారు. మనం ఒకసారి చూడొచ్చు. ఇదంతా స్వామివారి లడ్డు అత్యంత పవిత్రంగా భావించే లడ్డు విక్రయశాలలు చూడొచ్చు. మనం చూస్తున్నాం ప్రోక్షణలో భాగంగా, పంచగవ్య ప్రోక్షణలో భాగంగా లడ్డు విక్రయ కేంద్రాల్లోనూ ప్రాంతంలో మొత్తం తరలించుకొని ప్రోక్షణ చేసుకుంటూ వస్తున్న దృశ్యాలను కూడా మనం ఒకసారి చూడొచ్చు. ఇప్పుడు ఈ లడ్డు విక్రయ కేంద్రాలలో ప్రోక్షణ అనంతరం పంచగవ్య ప్రోక్షణ ఇది. ఈ ప్రోక్షణ అనంతరం చూస్తున్నాం, గమనించవచ్చు మనం పంచగవ్యాలతో తయారు చేసిన జలంతో ప్రోక్షణ చేస్తున్న దృశ్యాలను కూడా మనం ఒకసారి చూడొచ్చు. సో ఈ కార్యక్రమంలో ఋత్విక్కులు, వేద పండితులు, ఆలయ ప్రధాన అర్చకులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ లడ్డు విక్రయ కేంద్రాలలో ఈ ప్రోక్షణ ముగిసిన తర్వాత లడ్డు పోటు ప్రాంతానికి వెళ్ళనున్నారు. మొత్తం ఈ లడ్డు విక్రయ కేంద్రాలలో కేంద్ర ప్రాంతం మొత్తాన్ని ప్రోక్షణ చేస్తున్న దృశ్యాలను కూడా చూడవచ్చు. సాధారణంగా ఇప్పుడు మనం గమనిస్తే తెలుస్తుంది మనకు పదపద ఈ ప్రాంతంలోనే ఈ లడ్డూలు విక్రయిస్తుంటారు. సామాన్యంగా భక్తులందరూ ఈ ప్రాంతానికి వచ్చే లడ్డూలు కొనుగోలు చేస్తుంటారు. లడ్డు తయారీలో ఉపయోగించిన నెయ్యి కల్తీ అయిందని, నెయ్యిలో పూర్తిగా జంతు కళేబరాల అవశేషాలు ఉండడం కానీ ఒకసారి చూడొచ్చు. లడ్డూను ప్రోక్షణ చేస్తున్న దృశ్యాలను కూడా మనం ఒకసారి చూడొచ్చు. ఇలాంటి ప్రోక్షణ నిర్వహించడం ద్వారా
భక్తులలో పవిత్రతను, భక్తులలో లడ్డు పట్ల, స్వామివారి ప్రసాదాల పట్ల ఉన్న పవిత్రతను తిరిగి పునరుద్ధరించే కార్యక్రమంలో భాగంగా ఈ ప్రోక్షణ కార్యక్రమాలు ప్రోక్షణ కార్యక్రమం జరుగుతుంది. మనం ఒకసారి చూడొచ్చు. సో ఈ ప్రాంతం అంతా లడ్డు విక్రయ కేంద్రాలు. ఇవి పెద్ద ఎత్తున స్వామివారి లడ్డు ప్రసాదాలు కొనుగోలు చేసేందుకు దేశం నలుమూల నుంచి భక్తజన కోటి ఈ ప్రాంతానికి వచ్చి లడ్డూలు స్వీకరిస్తుంటారు. లడ్డూ తయారీలోనే కలిపిన నెయ్యి కల్తీ అవ్వడంతో అపవిత్రమైందని భావించి ఈ శాంతి యోగము కావచ్చు, ప్రాయశ్చిత్త కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన ఈ ప్రాయశ్చిత్త కార్యక్రమాలలోని శాంతి హోమం 10 గంటల వరకు కొనసాగనుంది. ఇప్పుడు ఈ లడ్డు విక్రయ కేంద్రాలలో చేస్తున్న ఈ ప్రోక్షణ కార్యక్రమం కొద్దిసేపటి తర్వాత లడ్డు పోటు వైపు కూడా వెళ్ళనుంది. లడ్డు పోటులో ప్రోక్షణ తర్వాత తిరిగి అర్చకులు, వేద పండితులు శ్రీవారి ప్రధాన ఆలయంలోని యాగశాలలో నిర్వహించిన శాంతి హోమం వైపు వెళ్ళనున్నారు. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో వినారాయణప్ప, ఈటీవీ న్యూస్ తిరుమల నుంచి.